దోచుకునే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి ఇక్కడ ఇసుక వెలకే కావాలి మధ్యం వెలకే కావాలి భూగర్భకే కావాలి భూగర్భ జల సంపద వెలకే కావాలి పేరు ఆయన సేమని దోపిడీ మాత్రం జగన్ మోహన్ రెడ్డిది పేటిఎం బ్యాచిది సాయంత్రం ఇప్పుడు ఒడిచి పంపించుంటారు ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తారు దాంతో పరిగెత్తా వస్తున్నారు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలో మాట్లాడేటప్పుడు ఎందుకు మాట్లాడలేదు మేధావులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారు ఎవరు రాష్ట్రానికి ద్రోహం చేస్తారనే విషయం మీరు కూడా ఆలోచించాలి మేధావులు ఆలోచించాలి ఎవరికైనా శక్తి ఉంటే నిన్నే నేను చూశాను ఆదోళనలో చూశాను ఎన్నికలలో చూశాను కొన్ని వేల మంది వచ్చారు ఇప్పుడు ఇక్కడ మీటింగ్ లేదు మీరందరూ వచ్చారు అదే తెలుగుదేశం పార్టీ పైన అభిమానం నేను అడిగాను మూడు రాజధానులు కావాలా ఒక రాజధాని కావాలని అడిగారు ఇప్పుడు మీరు చెప్పండి ఒకే రాజధాని కావాలా మూడు కావాలా ఒకే రాజధాని చేయండి చెప్పండి ఒకే రాజధాని అంటే చెప్పండి చూడరా పేటిఎం బ్యాచ్ ముగ్గురు వచ్చి ఆటగాలు ఆడతారా మీరు మీ గాలి తీసేస్తా పేటిఎం బ్యాచ్ మీ గాలి తీసేస్తా మా నాయకులు కొంత మొహమాటం ఉంది కానీ నాకు మాత్రం మొహమాటం లేదు కాకపోతే మళ్ళా హైదరాబాద్ పోతా పర్వాలేదు కాబట్టి అవసరమైతే ఇక్కడే ఉంటా రాత్రికి రోజులు ఉంటా వీళ్ళంతా చూసిన తర్వాత వెళ్తా నాతో పెట్టుకుంటే మాత్రం వాడు మళ్ళీ లేదు వాడు అదే వాడికి చివరి రోజు పతనం తమ రాజశేఖర్ రెడ్డి నాతో పెట్టుకోవాలా ఎప్పుడు మాట్లాడుతున్నారు చోట మోట ఇప్పుడు మన ఆఫీస్ విషయం అయింది ఇప్పుడు నేను వాళ్ళకి బుద్ధి చెప్పాను బుద్ధి ఉండేవాడైతే జ్ఞానం ఉండేవాడైతే ఇంకా రాకూడదు వస్తే మీరే చూసుకోండి మీ వల్ల కాకపోతే నాకు చెప్పండి అప్పుడు నేనే వస్తా తాట తీస్తా మామూలుగా వదిలిపెట్టను అవసరమైతే కర్నూలునే బస చేస్తా ఎవరేం చేసాడో ఏమని చెప్తా నువ్వేం చేసావు నాలుగేళ్ళు చెప్పే ధైర్యం ఉంటే రేపే పేపర్కి నేనేం చేశానని చెప్తా రెండు పేరు వేసుకుని కర్నూలు జిల్లాల ప్రజానికి నిర్ణయిస్తాను ఎప్పుడు కూడా నాటకాలు ఆడడం కూడా ఆపాల అబద్ధాలు చెప్పడం ఆపాల ఇప్పుడే మన నాయకుడు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఇక్కడనే ఓపెన్ చేశాం పార్టీ ఆఫీస్ కూడా ఈరోజు ఇనాగరేట్ చేశాం కొత్త ఆఫీసుని దీనికి వెంకటేశ్వరుని ఇక్కడుండే వేదిక పైన ఉండే నాయకులందరినీ అభినందిస్తున్నా మనకంటూ ఒక మంచి ఆఫీస్ కట్టారు మీరు కట్టిన దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి ఒక శక్తి తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే వ్యక్తి నందమూరి తారకరామారావు గారిని తెలుగు గణితో ప్రారంభించి ఎస్ఎల్బిసి గాని అదే మాదిరిగా అందరూ గాని గాలేరు నగర్ గాని ఉండే ఉండే టైం లేదు ఉండే పెన్ ఇవ్వరమ్మా వాడు వినికిస్తారు కాదమ్మా పెన్షన్ తీసేస్తారు రేషన్ తీసేస్తారు తీటుకో ఇండ్లు ఇవ్వరు అన్ని ఉన్నాయి మనకు కూడా ఏమనుకోవద్దమ్మా వాళ్ళు దుర్మార్గులు మళ్ళా ఉండే మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది మనం ఇస్తాం మీకు న్యాయం చేపిస్తా పేరు రాసి నేను దాన్ని టేకప్ చేస్తాను మీ కోపం
రేపు గణపడకు వస్తారు. నెలదీయమ్మ ఎమ్మెల్యేని తానేకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా మళ్ళా రేపు ఒక మీటింగ్ పెట్టుకున్నాం. జనరల్ బాడీ మీటింగ్ కూడా ఉంది. ఈ రోజు మీ ఉత్సాహం చూశాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ధర్మాన్ని కాపాడడానికి, న్యాయాన్ని పరిరక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఉంటాం. ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకోవాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. అలాంటి వ్యక్తులకి తగిన గుణపాఠం చెప్పి భావితరాలకి ప్రజాస్వామ్యాన్ని అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ నాది. నేను ఒకటే చెప్తున్నా, ఎవరితో పెట్టుకుంటున్నారని గుర్తు పెట్టుకోవాలి. రాయలసీమలో ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా? హైదరాబాద్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని పూర్తిగా నిర్మూలించి మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తీవ్రవాదులతో పోరాడి ఆ సమస్య పరిష్కారం చేసి రాష్ట్రానికి లాండార్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రౌడీలందరినీ అణిచివేసి ప్రజలకు స్వేచ్ఛనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రాజకీయ రౌడీలు వస్తున్నారు, రాజకీయ నేరస్తులు వస్తున్నారు. నేను ఒకటే అని చెప్తున్నా, మిమ్మల్ని అణిచివేయడం నాకేం పెద్ద కష్టం కాదు, గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తూ మరొకసారి ఇది కావాలి. ఎవరిదో సమస్యను మీరు ఇంట్లో పడుకుంటే మిమ్మల్ని వచ్చి తంటే, మీ ఆస్తి లాక్కుంటే, మీ ఇల్లు కబ్జా చేస్తే, మీ ఆడబిడ్డల పట్ల అప్రమత్తంగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని పలకరించే వాళ్ళు ఉండరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ప్రజా సమస్య. ప్రజా సమస్య వచ్చినప్పుడు ఇదే మార్గం మీరు రావాలి. వాళ్ళు చేసిన పనిని మీరు ఖండించాలి, తీవ్రంగా తప్పుపట్టాలి, అవసరమైతే ప్రతిఘటించాలి. అప్పుడే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం, పేదవారికి న్యాయం జరుగుతుంది. అందుకే ధర్మాన్ని న్యాయాన్ని కాపాడడానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు మీరు చూపించిన చొరవ శభాష్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ స్ఫూర్తి ఎప్పుడూ రావాల, ఎక్కడా ఉండాల. నేను ఒంటరి వాణ్ణి కాదు, 5 కోట్ల మంది నాకు అండగా ఉన్నారు, తోడుగా ఉన్నారు. అదే నా ధీమా. నేను ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా తప్పను, చాలా జాగ్రత్తగా ఉంటా. ఇప్పుడు కూడా ఇన్ని వచ్చినా మీరు చూశారు, నేనైతే కోపం ఆవేశం చెప్పు చూపించాలా, చూపేలా, అది నా సభ్యత. నేను మనిషిని, మనిషి అయినప్పుడు కూడా హోందాతనాన్ని కాపాడుకోవాలంటే కాపాడుకున్నాను. బాగా మారిగా నేను చిల్లర రాజకీయాలు చేయను, చిల్లర పనులు చేయను, హోందాగా చేస్తా. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అణిచివేస్తారని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు.